హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేసింది. అయితే డిపాజిట్లు రాని పరిస్థితి ఏర్పడింది. కానీ దీనికి అందరికీ జనసేనకు అసలు తెలంగాణలో జనసేనకు ఒక సీన్ లేదు అనుకునే పరిస్థితి కనపడింది. బట్ వాస్తవ పరిస్థితి అది కాదు. కోట్ల మంది పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు తెలంగాణలో కూడా ఉన్నారు. కాకపోతే దానికి ఇక్కడ సరైన వేదిక కల్పించలేకపోవటం, పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వలేకపోవటం కారణాలు ఏవైనా, గత ఎన్నికల్లో 2023లో జరిగిన ఎన్నికల్లో జనసేన పరాభవం పాలైంది. మరి జనసేనకు తెలంగాణలో మళ్ళీ పునరుజ్జీవింపజేయడం జరుగుతుందా, ఏం జరుగుతుంది? మనతో పాటుగా ఉన్నారు మాధవరెడ్డి గారు. డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నత విద్యావంతులు, డాక్టర్ వైద్యుడిగా తన సేవలు అందిస్తూనే ఆయన వ్యాపార రంగంలో కూడా తనదైన శైలిలో రాణిస్తూ ఉన్నారు. శేరిలింగంపల్లి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు, కానీ అనివార్య కారణాల వల్ల రాలేదు. మన ఛానల్లో కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి రెండూ వస్తాయని. బట్ శేరిలింగంపల్లి చివరిలో చేజారిపోయింది. అయినప్పటికీ సైనికుడిలా పనిచేస్తూనే ఉన్నారు. ఇవాళ్టికి అదే పనిలో ఉన్నారు. జనసేన ఆశ శ్వాసగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మాధవరెడ్డి గారు, ముందుగా కంగ్రాట్స్ మీకు. ఎందుకంటే మీరు చివరి వరకు ప్రయత్నం చేశారు. శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మీరు ఎంత విరివిగా పనిచేశారో నేను చూశాను. బట్ సమీకరణాల్లో రాలేదు. బట్ ఈవెన్ ఓడిపోయిన తర్వాత మనం రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు అందరూ, కానీ మీరు తిరిగి అదే పనిలో ఉన్నారు. సో ఏంటి సార్ ఓవరాల్గా తెలంగాణలో ఓటమికి రీజన్స్ ఏంటి? ఒక్క కూకట్పల్లి తప్ప మిగతా అన్నీ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మెయిన్ రీజన్ ఇక్కడ మేము చూజ్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎలాంటి వాళ్ళంటే తెలంగాణ ఉద్యమకారులకు మేము గౌరవించామన్న, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవించి ఉద్యమ లీడర్లకు మేము టికెట్స్ అనౌన్స్ చేస్తాం. అందరిలాగా వ్యాపారవేత్తలకు, బిల్డర్లకు వీళ్ళకి అనౌన్స్ చేయలేదన్న. ఉద్యమకారులు సంపత్ నాయక్ కానీ, లక్ష్మణ్ గౌడ్ కానీ, రామకృష్ణ కానీ, ముగ్గురు కూడా ఉద్యమ నాయకులు అన్న. ఉస్మానియాలో ఉన్నవాళ్ళు, యూత్ వింగ్లో ఉన్నవాళ్ళు. సో మా అధినేత ఏం చూసారంటే టికెట్ ఇవ్వాలనుకుంటే మంచి బిల్డర్లకు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి గెలవచ్చు, గెలుపు ఫస్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉండేలా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాతో 10 సంవత్సరాలు పార్టీని నడుస్తున్నారు, ఎండ పెట్టుకుని ఉన్నారు, పార్టీని భుజాల మీద వేసుకుని వెళ్తున్నారు. అంతకన్నా మీకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వీళ్ళు, అందుకోసం వీళ్ళకి ఇవ్వాలి, నేను ముందు తెలంగాణ గౌరవం ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తే తెలంగాణ గౌరవించిన వాళ్ళం అయితే అని చెప్పి ఉద్యమకారులకు ఇచ్చారన్న. అంతే తప్ప ఇట్లా ఏం లేదు. మేము మీకు పవన్ కళ్యాణ్ గారికి అంచనా ఏమైనా ఉంది, వీళ్ళు ఎవరైనా గెలుస్తారన్న అంచనా ఉందా, లేకపోతే మీరు అన్నట్టు ఉద్యమకారులకు ఇచ్చి గౌరవించాలి అని ఉనికి చాటుకోవటం కోసమే చేశారా? నాకు తెలిసేనా కుక్కడపల్లి గెలుస్తుంది అనుకున్నారు. మిగతా సీట్లు అయితే ఉద్యమకారులను గుర్తించాలి, ఉనికి ఉంది, మన పార్టీ ఉంది తెలియజేయడం కోసమే పోటీ చేశారని నేను అనుకుంటున్నాను. శేరిలింగపల్లి మీకు రాకపోవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? నా 9th రోజు నైట్ వరకు కూడా మేము ప్రయత్నించినామన్నా, కాకపోతే లాస్ట్ ఈక్వేషన్స్లో బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందన్న. కానీ మాకు ఇచ్చి ఉంటే వేరేలా ఉండేదన్న. అంటే ఇప్పుడు క్లోజ్ టు సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది అలయన్స్లో, బట్ మేమైతే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళం. అంటే మీరు చాలా కాలం నుంచి వర్క్ చేశారండి, ఏం చేశారండి శేరిలింగపల్లి? మీరు పార్టీకి సంబంధించి పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారా? నేను బేసికల్గా నేను వర్క్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందన్న. ఇక్కడ ఏంటంటే మెయిన్గా శేరిలింగపల్లిలో సెటిలర్స్ ఎక్కువ అన్న, మేజర్గా ఎడ్యుకేటర్స్ 83.4% ఎడ్యుకేటర్స్ ఉన్నారు. సో నేను మెయిన్గా చూజ్ చేసుకోవడానికి శేరిలింగపల్లి ఏంటంటే నేను ఉండే ప్లేస్ అక్కడే, నా ప్రాక్టీస్ అక్కడే, అన్నిటికన్నా ముఖ్యంగా 83% ఉన్నారు ఎడ్యుకేటర్స్ ఉన్నారు. సో ఎడ్యుకేటర్స్కి మేము అవేర్నెస్ ఈజీ చేయొచ్చు కంపేర్ టు విలేజ్స్లో చూసుకుంటే. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి నేను అక్కడ స్టార్ట్ చేశానన్న. మెయిన్గా ఏంటంటే హెల్త్ క్యాంప్స్ చేశాను, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. మెయిన్గా ఏంటంటే పబ్లిక్కి అందుబాటులో ఉండడం, ప్రజల్లో ఉండడం. ఇప్పుడు ఏంటంటే ఏ పొలిటీషియన్ అయినా అందుబాటులో ఉండడన్న, నేను ఏదో ఎలక్షన్ ముందు వస్తాడు వెళ్ళిపోతాడు అలా కాకుండా సరే మనం పబ్లిక్లో ఉన్నాం, మనకేంది ఏదైనా మన స్వలాభం కోసమే సంపాదించాలి, లేకపోతే డబ్బులు సంపాదించాలి అని ఏం మనకు ఇంటెన్షన్ కాదన్న. సో మనకేంటి ఏంటి కళ్యాణ్ గారికి అయితే ఏదైతే భావజాలం ఉందో మనకు అలాంటి భావజాలాలు నచ్చి, మన భావజాలం సార్ యొక్క భావజాలం నచ్చి మనం పార్టీలోకి వచ్చినామన్న. సో ఇద్దరు మైండ్ సెట్లు ఒకటే ఉన్నాయి కాబట్టి అలా ప్రజాసేవ చేయాలని ఇంటెన్షన్ తోటి ప్రజల్లో ఉన్నామన్న. ఎలక్షన్తో మనకు సంబంధం లేదు, అవి ఉన్నా లేకున్నా వర్క్ చేస్తూనే ఉంటామన్న. ఒకవైపు డాక్టర్ వృత్తి, మరోవైపు వ్యాపారం, అవును, మళ్ళీ రాజకీయం. రాజకీయం ఎట్లా మేనేజ్ చేస్తున్నా, మీకు టైం సరిపోతుందా? అంటే అన్న ప్రాక్టీస్ అనేది ఇంతకుముందు ఎక్కువ ఉండేవాడిని క్లినిక్లో,
ఇప్పుడు ఏంటంటే ఓన్లీ విఐపీ పేషెంట్స్, హై ఎండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, పాత పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకే చూస్తున్నాను. మిగతా మొత్తం కూడా బిజినెస్ అండ్ పొలిటికల్ అని. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే కొంతమంది వరకే మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం అన్న. అవును, డైలీ 30 మెంబర్స్గా 40 మెంబర్స్ వరకు మనం సేవ చేయగలుగుతాం. అదే పొలిటికల్గా ఉంటే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి మనం హెల్ప్ చేయగలుగుతాము. ఇంకా మెయిన్గా ఏంటంటే నేను బిజినెస్లో వచ్చాను అన్న. బిజినెస్లో ఎందుకు వచ్చాను, ఒక డాక్టర్గా ఉండి మీరు బిజినెస్ ఎందుకు వచ్చారు అనుకోవచ్చాను. కాకపోతే ఇక్కడ ఉన్న జనరేషన్ చాలా చూసాను, ఉన్న కంపెనీ వాళ్ళకే 100 కంపెనీలు ఉంటాయి, వాళ్ళే కార్పొరేట్లు. సో ఇంకా అన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడున్న 2-3 కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో, వాళ్ళే అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాష్రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి పడుకునేంత వరకు అన్నీ ఉంటాయన్న. అలా కాదు, యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్గా రావాలి, మెయిన్ రైతులు బిజినెస్ మ్యాన్స్గా రావాలి, పారిశ్రామికలు రావాలనే ఇంటెన్షన్. సరే, నాకు తెలియని బిజినెస్లో కూడా పోయినన్న, ఎందుకు పోయి సక్సెస్ అయ్యా? సక్సెస్ అవ్వడమే కాదన్న, నేను ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ మంత్నే బ్రేక్ ఈవెన్ చేస్తాను. నేను ఏ బిజినెస్ పెట్టినా కూడా గ్రేట్ ఫస్ట్ మంత్ బ్రేక్ ఈవెన్ అయితేనే పెడతా, పెళ్ళతే పెట్టనన్న. అంత రీసెర్చ్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఏమున్నాయన్నా మీకు బిజినెస్? నాకు వచ్చి స్పెక్టికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయన్న, ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ లీడింగ్ బ్రాండ్గా ఉన్నాం మనం కూడా దాంట్లో. నెక్స్ట్ రీసెంట్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద వచ్చానన్న. ఎందుకంటే నాకు మెయిన్గా బాధ అనిపించింది అంటే, రీసెంట్లీ ఒకసారి నేను ఎల్బీ ప్రసాద్ ఆ హాస్పిటల్కి వెళ్ళాను, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 2021లో వెళ్ళాను. నేను వెళ్తే ఏదో నా ఫ్రెండ్తో ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము, ఐలో కూడా క్యాన్సర్స్ వచ్చినాయి. ఐలో కొన్ని క్యాన్సర్స్ ఐడియా ఉన్నాయి నాకు, బట్ అది డిఫరెంట్ కొత్త క్యాన్సర్, నేను ఉండే నాకు తెలియదు అది. బేసికల్లీ ఇది కూడా ఉందా క్యాన్సర్ అంటే, అవునరా వచ్చి ఒక 1 ఇయర్ అవుతుంది రీసెంట్లీ అని. అంటే ఇది ఎందుకు వస్తాయి అంటే, దీనికి రీజన్స్ లేవు, తీసుకున్న ఫుడ్ వల్లనే అన్నాడు. సో ఫుడ్ అందరం కూడా వెజిటేబుల్స్ తింటాము, లేదా మీట్ తింటాము. ఎందుకు వస్తుంది అంటే, మన దాంట్లో చేసిన స్ప్రేస్ కెమికల్స్ వాడుతున్న కెమికల్స్ అవి డైరెక్ట్ మనం బాడీలోకి వెళ్ళడం వల్ల ఇలాంటి డిసీజ్ వస్తున్నాయి అన్నారు. అప్పుడు మా వైఫ్ క్యారింగ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏంటి అన్న అదే టైంలో ఉంది. సో అప్పుడు ఆ నా ఆలోచన థాట్ వచ్చేసి, ఓకే ఈ ఫుడ్కి అవాయిడ్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న. 3 ఇయర్స్ నుంచి, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు లాంచింగ్ రెడీగా ఉన్నాయన్న. అరౌండ్ 900 ఎకరాస్లో మేము ఫార్మింగ్ చేస్తాం. గ్రేట్ గ్రేట్ రెడ్డి గారు, ఇప్పుడు ఆర్గానిక్ అంటే, సరే మీరు అంటున్నారు ఆర్గానిక్ మీరు పండిస్తున్నారు, ఇవాళ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ చాలా చోట్ల స్టోర్స్ ఉన్నాయి, అంత సంపన్న వర్గాలు మాత్రమే ఆర్గానిక్ ఫుడ్, వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంది. కరెక్ట్. కొంచెం మధ్యతరగతి వాడికి కూడా ఆర్గానిక్ ఫుడ్ని కొనుక్కొని తినటం అంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది. అది అంతేనా, రాబోయే రోజుల్లో ఏమన్నా అందుబాటులోకి అందరికీ అందుబాటు ధరలోకి వస్తుందా? అవునండి, కరెక్ట్నా. నేను ఇది బిజినెస్ వేలో చూస్తే మీరు చెప్పింది కరెక్ట్నది. కాకపోతే ఇక్కడ మేము ఏం చేసినామంటే, ఈ బిజినెస్ని మా ఉన్న పార్ట్నర్స్తో డిస్కస్ చేసి, బిజినెస్ పార్ట్నర్స్తో డిస్కస్ చేసి, దీన్ని బిజినెస్గా కాకుండా ఒక సోషల్ సర్వీస్ లాగా తీసుకెళ్ళాము. లైక్ కంపెనీ మార్జిన్ 1-2% అన్న. డైరెక్ట్ మేము రైతులకు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి పెట్టుబడి పెడుతున్నాం, వాళ్ళతో మాకు కావాల్సిన పంట పండించుకుంటున్నాం, అది మళ్ళీ మేమే బై చేస్తున్నాం వాళ్ళకి గిట్టుబడి ధర ఇచ్చి. సో మేము ఎంతైతే బై చేస్తున్నామో, బై చేసిన దానికి 1-2% మార్జిన్స్ పెట్టేసుకొని దాన్ని స్టోర్లో సేల్ చేయాలి, డైరెక్ట్ ఫార్మ్ టు స్టోర్, లైక్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఇవ్వాలన్న కాన్సెప్ట్లో చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ సోషల్ సర్వీస్ వేలో వెళ్ళాలనే ప్లాన్ అన్న. ఎందుకంటే ఈరోజు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్న, ఇక్కడ పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలని. ఎలా అంటే, ఇప్పుడు ఒక కేజీ రైస్ ఉందన్న, రైస్కి 2 రూపీస్ ఎక్కువ ఆర్గానిక్ అంటే పెట్టరు అన్న, వెళ్ళిపోతారు 2 రూపీస్ కోసం చూస్తారు. అదే హాస్పిటల్కి పోయి ఒక MRI స్కాన్ రాసి 15,000 అంటే ఈజీగా పే చేసేస్తాం. సో ఒక 1 ఇయర్ మొత్తం ఎక్కువ అమౌంట్ పెట్టినా కూడా మనకు అయ్యేది ఎంత అవుతుంది, 10,000-20,000 ఎక్కువ అయిందన్న. కానీ ఒకసారి హాస్పిటల్కి పోతే ఒక్క స్కానింగ్కే 20,000 అయిపోతుంది. సో కొంచెం చేంజ్ అవ్వాలన్న. పబ్లిక్ కూడా ఏంటంటే, మా స్టోర్లో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉందన్న, 20 రూపీస్ ఉంది నా నార్మల్ ప్రొడక్ట్, ఆర్గానిక్ అంటే 40 రూపీస్ ఉంటుంది. మా దగ్గర మేము ఏం చేసాము అంటే అరౌండ్ 22-23 రూపీస్కి తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం అన్న, మ్యాక్సిమం కూడా. సో అంటే ఇప్పుడు ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కంటే కూడా మరింత చీపర్లో మీరు క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్లో తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకంటేనే ఇప్పుడు మీరు, మేము పబ్లిక్లో వెళ్ళాము, బ్రాండింగ్ చేస్తున్నాము, ప్రమోషన్ చేస్తున్నాము. కొంతమంది మన దగ్గర రైతులు, మేము తింటే మాకు ఇవ్వండి, ఈ మందులు కొట్టే ఫుడ్ మేము తినము అంటున్నారు. సో అంటే పండించే రైతుకే నమ్మకం లేకుండా అయిపోయింది ఆ పంట మీద. సో వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మాకు ఇవ్వండి, మేము తీసుకుంటాము, రైస్ ఇవ్వండి, పప్పులు ఇవ్వండి అని అడుగుతున్నారు. నాకు ఇక్కడ ఒక పాయింట్, 2 విరుద్ధమైన అంశాలు గమనించాను నేను మీలో. ఒకటేమో డాక్టర్ వృత్తి, అవును. రెండేమో ఎవరైనా డాక్టర్ ఏమనుకుంటాడు, మన దగ్గరకు పేషెంట్లు ఎక్కువ రావాలి, వచ్చినాడికి అన్ని టెస్టులు రాస్తామని. అంటే పేషెంట్ రాకపోతే, కొంతమంది డాక్టర్ని చూసా, అబ్బో మళ్ళీ కరోనా వస్తుందంటే మనం బాగా సంపాదించుకోవచ్చు అనుకున్న డాక్టర్లను కూడా చూసా, నాతో ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఈసారి ఈ 4th వేవ్ వస్తే ఇంకో బిల్డింగ్ కట్టుకుంటాను అన్నాడు కూడా ఉన్నాడు నా దగ్గరే. సో కానీ మీరు, మీ ఆలోచన విధానం అంటే
హాస్పిటల్కే రాకుండా చేయాలంటే ఏం చేయాలనేది మీరు ఆలోచిస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే గొప్ప భావజాలం సంపాదించాలంటే హాస్పిటల్ ఎందుకన్నా చాలా ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఇదే మనం కష్టపడాలి కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నాకేంటి అంటే అన్న, మా తాతగారు ఉండేవాళ్ళు 95 సంవత్సరాల్లో 3-4 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఈరోజు మనం 4 కిలోమీటర్లు నడవాలంటే నడవలేకపోతున్నాం. ఎందుకు అంటే ఫుడ్ అని మనం తీసుకున్న ఫుడ్. సో అట్లీస్ట్ ఇప్పుడు 40-35 మినిమం, ఇంకా చెప్పాలంటేనా రీసెంట్గా చూస్తా 11 ఇయర్స్ అమ్మాయికి షుగర్ వచ్చిందన్న. సో ఇంకంటే నెక్స్ట్ జనరేషన్లో ఎలా ఉంటుంది హెల్త్ అనే ఒక కాన్సెప్ట్. సరే ఎవరు నాకెందు అని పట్టించుకుంటూ పోతే, నా బిజినెస్లో నా ప్రొఫెషన్ నా పాలిటిక్స్ చూసుకుని పోతే వెళ్ళిపోవచ్చు అన్న. ఎవరో ఒక చేంజ్ చేయాలి. అట్లీస్ట్ నేను తీసుకొచ్చిన అవేర్నెస్ మీద అట్లీస్ట్ 1000 మెంబర్స్కి చేంజ్ చేసినా చాలన్న. ఆ 1000 పెరిగిపోద్ది, ఒక 10 ఇయర్స్లో చేంజ్ చేసి వస్తుంది. సో అది స్టార్ట్ చేద్దామని చేస్తాము. నెక్స్ట్ ఇది కంప్లీట్లీ సర్వీస్ వేలో తీసుకెళ్తామన్న. గ్రేట్ ఐడియాలజీ, గుడ్ గుడ్ సూపర్. మరి మీకు రాజకీయాలకు టైం సరిపోతుందా? సరిపోతుందన్న, కంపల్సరీ. మీరు చూడండి, దాన్ని తగ్గట్టుగా మీరు మ్యాన్ పవర్ అంతా సెట్ చేసుకున్నారా? మ్యాన్ పవర్ సెట్ చేసుకున్నాను. అంటే మెయిన్ పాలిటిక్స్ అన్న, పాలిటిక్స్ బిజినెస్, బిజినెసే పాలిటిక్స్, పాలిటిక్స్. ఎందుకంటే మా అధినేత కళ్యాణ్ గారు నన్ను నమ్మి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చారన్న. ఇచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా నేను న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే అతని దగ్గర తీసుకొని బాగోదు. సో నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా నేను బ్రేక్ తీసుకోవాలని ఒక 15 డేస్ ఒక రివ్యూ బ్రేక్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు శేరిలింగంపల్లి మీరు తీసుకుని కూకట్పల్లిలో ప్రధానంగా గెలుస్తుంది అనుకున్నారు కదా మీరు, కూకట్పల్లి కూడా పోవడానికి రీజన్ ఏంటండి? మీరు అబ్జర్వ్ ఏం చేశారు? నా పర్సనల్ ఒపీనియన్ అయితే కూకట్పల్లి మేజర్గా అక్కడ కొన్ని 2-3 పాయింట్స్ ఉన్నాయన్న. టికెట్ చాలా లేట్గా అయింది అనౌన్స్ చేయడము. నెక్స్ట్ అక్కడికి వచ్చిన వ్యక్తి అప్పుడే బీజేపీ నుంచి రావడము. నెక్స్ట్ కొంచెం గ్రౌండ్ డోర్ టు డోర్ తీసుకెళ్ళలేకపోయినాము అన్న. మెయిన్ అయిన టైం తక్కువ టైం, 15 డేస్ to 18 డేస్ టైం ఉంది. డోర్ టు డోర్ తీసుకెళ్ళలేకపోయినాము. అనుకున్నట్టు కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం అదే మేజర్, 90% రీజన్ అదే. సో దానివల్ల, సో ఇప్పుడు జనసేనకి తెలంగాణలో భవిష్యత్తు ఉందా? ఖచ్చితంగా ఉందన్న. భవిష్యత్తు ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది. పార్టీ అందరూ తెలంగాణలో, ఇక అంటే తెలంగాణ అంటే ఇప్పుడు ప్రాంతీయ భావజాలం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా, కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఆయన రాణించలేడు అన్న మాటలు కూడా మాట్లాడుతున్నారు. మోడీ గారు గుజరాత్ అన్న, కాకపోతే ఆయన పార్టీ తెలంగాణలో ఉంది, ఎంపీలు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి తెలిసింది. ఆ ప్రధానమంత్రి గారు కాకున్నప్పుడు కూడా మన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా మేజర్గా చెప్పాలంటే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో అన్న. అది ఏమో మా శేరిలింగంపల్లిలో హైటెక్స్లో అయినా చేశారు కాబట్టి ఖచ్చితంగా అది కరెక్ట్. అది పాయింట్. పైగా మీకు తెలంగాణతో అనుబంధం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి. ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా తెలంగాణలో ఎక్కువగా ఆయన తిరిగారు. అవును. సో ఆటోమేటిక్గా ఆయనకి తెలంగాణ మీద ఒక రకమైన ఆత్మీయ అనుబంధం. అవును. సో అంటే నా ఉద్దేశం, సరే ఓకే తెలంగాణలో మీరు రాణిస్తారు అనుకుంటున్నారు, కానీ భవిష్యత్ ఎంతవరకు ఉంది? ఎప్పటికల్లా తెలంగాణలో పార్టీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే చాలామంది ఉనికి కోసం ఓకే మేము ఉన్నాము, మా క్యాడర్ను కాపాడుకోవడానికి అట్లీస్ట్ పోటీ చేయాలనుకున్నారు, పోటీ చేశారు, కానీ దాని మంచి కంటే పవన్ కళ్యాణ్ మీద నిందలేయడానికి, బురద జల్లడానికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు అయింది. లేదన్నా, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. మా అధినేత నుంచి ఆల్రెడీ వచ్చినాయి, మేము కూడా స్టార్ట్ చేశాము. నెక్స్ట్ అసెంబ్లీలో అట్లీస్ట్ 2 డిజిట్స్ ఎమ్మెల్యేని ఉంచాలన్న వేలో వర్క్ స్టార్ట్ అయినాయన్న. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జీలకు రివ్యూ మీటింగ్స్ అని జరుగుతున్నాయి. కంపల్సరీ గ్రౌండ్లో ఉండాలి, ఎలక్షన్స్ మనకి ఇంపార్టెంట్ కాదు. మీరు ప్రజల పక్షాన ప్రశ్నించాలి. జనసేన పార్టీ పుట్టిన దేనికి ప్రశ్నించడానికి? మీరు ప్రశ్నించండి, నేను సపోర్ట్ ఉంటాను. ఆఫ్టర్ ఆంధ్ర ఎలక్షన్స్ తర్వాత కూడా నేను టైం ఇస్తాను. ఇక్కడ ఆంధ్రాలో ఏ విధంగా నేను ప్రశ్నిస్తున్నానో అక్కడ కూడా ప్రశ్నిస్తానని మాకు మాటిచ్చారన్న. తప్పకుండా ప్రశ్నిస్తారు ఇక్కడ కూడా. ఎస్ ఎస్. సాధారణంగా ఏంటంటే పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏదో గెలుపు గుర్రాలు, గెలుపు అవకాశం ఉన్న పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు, లేదా ఆ తర్వాత పోటీ ఇచ్చే పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు. మీరు మాత్రం జనసేనలో జాయిన్ అయ్యారు. జనసేన డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని చెప్పి బురద జల్లుతుంటే కూడా స్టిల్ జనసేనలో ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే అంత ఏదో ఒక బలమైన పాయింట్ ఏదో ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్ గారితో సెయిల్ అవ్వటానికి, ఒక బలమైన పాయింట్ ఉంటుంది. ఏంటి ఆ పాయింట్? ఒక 3 పాయింట్స్ ఉన్నాయన్న. ఒకటి ఏంటి అంటే నా మైండ్ సెట్లో, నా వేలో అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ అన్న. అదేంటి? అదే చెప్తాను. ఎందుకు అంటే మిగతా పార్టీల్లో పెట్టుబడి పెట్టగలిగితే 1000 కోట్లు మనం దండించుకోవచ్చు అన్న. జనసేన అలా కాదని నాకు అనిపించింది. ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన డబ్బులు కోట్ల కొద్ది పంచిపెడుతున్నాడన్న. వేరే రాజకీయ నాయకుడు ఎవరు చేయరు.
సో అది ఒకటి ఫస్ట్ వన్. సెకండ్ ఆయన భావజాలము, ఆశయాలు, సిద్ధాంతాలు ఇస్ డిఫరెంట్. థర్డ్ అన్నిటికన్నా మెయిన్గా పర్యావరణం అన్న. ప్రతి ఒక్కరూ పర్యావరణం మీద ఫైట్ చేయాలంటే భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే నెక్స్ట్ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఫండింగ్ ఇవ్వవు వాటి మీద ఫైట్ చేస్తే అని భయపడతాయి. కానీ మా అధినేత ధైర్యంగా దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడతా అని చెప్పి క్యాంపెయిన్స్లో ఒకటి పెట్టుకున్నారు, సిద్ధాంతాల్లో ఒకటి పెట్టాడన్న. సో ఈ మూడింటికి నేను ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేగాను అవసరం లేదన్నా, ఏం చేయని అవసరం లేదు. వీటిని పబ్లిక్ లోకి ఎంతవరకు తీసుకెళ్ళగలితే అంతవరకు తీసుకెళ్ళాలి. దట్స్ గ్రేట్ అండి. అంటే ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు పదవి ఆశిస్తారు, పదవితో సంబంధం లేకుండా ఆయన సిద్ధాంతాలను తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే అంటే ఆయన ఎప్పుడైనా మీరు రెగ్యులర్ కలుస్తుంటారు కదా ఆయన్ని, కలిసినప్పుడు సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు ఆయనకి మీకు జరిగిన సంభాషణలో మీరు ఇంప్రెస్ అయ్యింది కానీ మీతో ఆయన అన్న మాటలు కానీ ఏమైనా ఉన్నాయా? మేము చాలా ఫ్రీక్వెంట్ కలుస్తుంటామన్నా. సార్ కలుస్తున్నప్పుడు ఒకటే అన్నారు, మన లాస్ట్ టైం కూడా ఏమన్నారు అంటే మీరు గ్రౌండ్లో ఉండండి, పబ్లిక్లో ఉండండి, మీరు పబ్లిక్ మధ్యలో ఉండి పబ్లిక్ సమస్యల మీద ఫైట్ చేయండి, అప్పుడు మీరు లీడర్ అవుతారు, మిమ్మల్ని గుర్తిస్తారు పబ్లిక్, మీరు వర్క్ చేయండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారన్న వర్డ్స్లో. సో ఆ వర్డ్ నాకు క్లియర్గా నా మైండ్లో పడిపోయిందన్న. సో నాకేంటి, నాకు క్లియర్గా చెప్పారు సార్ మీరు వర్క్ చేయండి అన్నారు. అంటే ఆయన ఒక వర్డ్ అనడానికి ముందు చాలా ఆలోచిస్తారన్న. ఎందుకంటే వర్డ్ అనరు అన్నారు అంటే దానికి జనకాల చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది అన్న. ఇప్పుడు అర్థం కాదు, ఒక 1 ఇయర్కో 2 ఇయర్కో అధినేత ఎందుకు అన్నారు అని అప్పుడు అర్థమైంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ గారు ఏమన్నారు, క్లియర్గా చెప్పారు మీరు వెళ్ళండి గ్రౌండ్లో ప్రజల మధ్యలో నుండి వర్క్ చేయండి అన్నారు. సో నేను దాన్ని బ్లైండ్గా నమ్మేస్తాను, ఎందుకు అన్నారో తర్వాత విషయం ఉన్నా. సో నాకు చెప్పారు లైక్ ఏ గురువు, ఆయన గురువు చెప్పింది ఖచ్చితంగా శిష్యుడు వినాల్సిందే. అది అక్కడ బ్లైండ్గా ఫాలో అయిపోవాలి అంతే. ఇది ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇచ్చారా? నేను ఇవ్వలేదన్న సలహాలు, అంటే ఇచ్చే స్టేజ్కి పోలేదు. గురువుకి శిష్యుడు ఇవ్వరన్నా, అంతేనా? గురువు ఇచ్చిన శిష్యుడు పని చేయాల్సిందే అంతే. బ్లైండ్కి వెళ్ళిపోతారు అంతే. ఆయన ఏం చేయమంటే అది, దూకమంటే దూకుతారు, ఎక్కమంటే ఎక్కుతారు. అంటే ఆ బుడతలో దూకండి, అది అక్కడ కూర్చొని బుడతలో కూర్చోమంటే కూర్చుంటానన్న. అందుకని చెప్పింది చేయాలి. ఎందుకంటే గురువు కొన్నిసార్లు టెస్టింగ్స్ కూడా చేసి పెడతాడన్న, అవి కూడా పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడే శిష్యుడు బా కరెక్ట్గా ఆయన మైండ్ సెట్కి తగిన వాళ్ళు మీరు. ఓవరాల్గా మీ ఆశయం ఏంటి? ఏం లేదన్న, మ్యాక్సిమం పాసిబుల్ అయినంతవరకు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న, అదే నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ ఉందన్న, అధికారంలో ఉన్న వాళ్ళ అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎంప్లాయీస్ మెయిన్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకు సలాం కొడతారు, ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టేస్తారు. సో మెయిన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే నైతిక విలువలు పోతున్నాయి రాజకీయాలు, రోజు రోజుకి దక్కిపోతున్నాయి. ఎవరికి అనుకూలంగా వాళ్ళ జీవోలు, ఆంధ్రాలో చూసుకోండి ఎన్ని దొంగ జీవోలు ఉన్నాయన్న. దొంగ జీవోలు మీన్స్ బయటకు అనౌన్స్ చేయకుండా ఇన్సైడ్ సీక్రెట్గా పెట్టిన జీవోస్ ఎన్ని ఉన్నాయి. సో అలాంటి అలా కాకుండా అవసరమైతే ఎవరైనా ప్రతిపక్షాలు వైట్ పేపర్ రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేసేలాగా గవర్నమెంట్ ఉండాలన్న, అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దానికోసం కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం సెట్ అయ్యిందని ఉందని. సో అది సెట్ అవ్వాలని నా ఇంటెన్షన్ ఏం లేదు. కళ్యాణ్ గారు ఒక 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉంటే మిగతా రాష్ట్రాలు కూడా సెట్ అవుతాయన్నా. ఓకే, మిగతా రాష్ట్రాలు సక్సెస్ అవ్వడం కదన్నా, ఇన్ ఫ్యూచర్లో ప్రధానమంత్రి కూడా చూడవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రం చే మార్పు వచ్చిందంటే మిగతా రాష్ట్రాలు కూడా మార్పు కోరుకుంటాయన్న. ఎగ్జాంపుల్ మోడీ గారు, అదే అనుకో, ఒక రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చారు దేశం మొత్తం కావాలనుకున్నారు, అలాగే ఇప్పుడు ఆంధ్రాలో మార్పు తీసుకొస్తే దేశం మొత్తం కావాలనుకుంటారన్న. సో పక్కలో ఉన్న తెలంగాణ ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఉండేది తెలంగాణకి. ఓకే, సో మీరు 2029కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 28కి అసెంబ్లీ ఎన్నికల్లో 2 డిజిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు టైం కేటాయిస్తారా ఈసారి? అన్నా అక్కడ దాకా కూడా ఏమొస్తుంది లేదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 2 డిజిట్స్ కార్పొరేటర్స్ ఉంటారన్న, అప్పటిదాకా కూడా వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పారన్న, మాకు వర్క్ చేయండి అన్నారు. ఇప్పుడు అధినేత పార్టీ పెట్టాడు, వర్క్ చేస్తే వద్దన్నారన్న, చేయమని ప్రెషర్ పెడతారు. సో దాంట్లో ఉన్న సార్ యొక్క భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, చేశారు కూడా కొంత. కాదండి, ఇప్పుడు మనకి వెళ్ళే క్రమంలో మీరు పార్టీ కోసం వర్క్ చేయాలంటే, జనంలో తిరగాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అందరు పవన్ కళ్యాణ్ బొమ్మ చూపించి రాజకీయం చేసేయచ్చు, మనం కూడా రాజకీయ నాయకులు అయిపోవచ్చు, మనం ఎమ్మెల్యేలు అయిపోవచ్చు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా తేడా వస్తే పవన్ కళ్యాణ్ గారు మీరు అలా కాదు ఇలా ఉండాలని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. సో మీకు కూడా ఖర్చు అవుతుంది కదా అన్న. ఇక్కడ 2 రకాలన్న, ఖర్చు అంటే క్యాడర్కి ఫుడ్డు, టీ, టిఫిన్స్, పార్టీ ఆఫీసులు, ఈ మినిమం మెయింటెనెన్స్ చేసుకోవాలన్న. కానీ ఏదైనా మీటింగ్ పెడితే
₹1,000 ఇచ్చి మందు బిర్యానీ ఇచ్చి అయితే బ్యాచ్ అయితే మనం మన దగ్గర లేదు, మన పార్టీకి ఎగనిస్ట్ అన్న. సో అలాంటివి కాకుండా బేసిక్ ఎక్స్పెండిచర్ అయితే బేర్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్న. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారే పెట్టుకోవాలంటే పెట్టు, ఆయన వల్ల కాదన్న, ఆయన సొంత లాభం కోసం చేస్తే అతను పెట్టుకుంటాడు. ఆయన సొంత లాభం కోసం పార్టీ నడపట్లేదు అన్న. ఒక రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోసం చేస్తున్నప్పుడు అందులో మనం కూడా కొంచెం ట్యాక్స్ పే చేస్తున్నాం. ఆ ట్యాక్స్ పేలో కూడా ఎలాగైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుని పే చేస్తున్నామో పార్టీకి కూడా సమ్ అమౌంట్ కేటాయించి చేస్తున్నాం. రైట్ రైట్, దట్స్ గ్రేట్ అండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం, ఈ రెండు లక్ష్యాలు మేము అంతే కరెక్టేనా? ఎందుకంటే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మీరు డబుల్ ఇంజన్ మీది. ఒకవైపు హాస్పిటల్ అనేది ఒక ఇంజన్ అయితే, ఒకవైపు అసలుకి హాస్పిటల్కి వెళ్లకుండా చేయడానికి ఇంకొక ఇంజన్. హ్యాపీ కన్నా హాస్పిటల్ వెళ్ళకుంటే హాస్పిటల్ షట్ డౌన్ చేసి వేరే ఓపెన్ చేసి వేరే బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఒకరిని ఏడిపించి ఆ డబ్బులు తీసుకోవడం కరెక్ట్ వే కాదన్న. ఇప్పుడు హాస్పిటల్లో వెళ్తున్నారు, హాస్పిటల్ ఇప్పుడున్న ప్రైవేట్ హాస్పిటల్ రెండు మూడు హాస్పిటల్ ఉన్నాయన్నా మీకు తెలుసు, అవి చెప్పనవసరం లేదు. ఆడికి పోతే ఆస్తులు అమ్ముకోవాలి నిజం. ఎందుకన్నా వాళ్ళకు మరీ నిన్న మొన్న ఒక వీడియో చూసాయన్న, చనిపోయిన డెడ్ బాడీని లోపల పెట్టి 2 డేస్ గేమ్ ఆడిరా. సో ఇలాంటి వింటే తినే తీయాల చిరంజీవి గారు ఆ రోజు సినిమా ఠాగూర్ సినిమా. అవునన్న, సేమ్ అదే సిమిలర్గా అలాంటి షో స్టోరీ జరిగినాయి. వీటికి కూడా నేను షేర్లింగ్ పల్లెం జరిగిన ఇన్సిడెంట్ చెప్తానా. ఒక హుడా కాలనీ, చందానగర్ హుడా కాలనీ పీడియాటిక్ హాస్పిటల్లో ఇంజెక్షన్ రాంగ్ వల్ల బాయ్ చనిపోయాడన్న. అరౌండ్ 10:30-11 నాకు తెలిసింది. తెలిసిన 20 మినిట్స్లో రీచ్ అయ్యా లొకేషన్కి. ఎలక్షన్స్ ముందు రీచ్ అయితే అన్న ఇల్ ఫైర్, మన జనసేన అబ్బాయే కానీ యాక్టివ్ ఉండడు, ఇంతకుముందు జనసేన సభ్యత్వం ఉంది. వెళ్ళి నేను అడుగుదామని వెళ్ళే లోపల అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ వచ్చేసి 4 లక్షలకు సెటిల్మెంట్ చేసి పంపించేసాను. నేను డిఎంఓ నెట్వర్క్ కాల్ చేశాను. సరే వాళ్ళంటే కొంచెం ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్ ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళ డబ్బులకు ఏదో అడ్జస్ట్మెంట్ పోయినా ప్రాణం రాదు, అడ్జస్ట్మెంటే వెళ్ళిపోయారు. నేను ఇదే రంగారెడ్డి డిఎంఓ నెట్వర్క్ కాల్ చేశాను, సార్ మీరు చెప్పే అన్నీ కరెక్ట్, హాస్పిటల్ అన్నీ మొత్తం హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసు. కొంతమంది ఎంసీఏ మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ కానీ డాక్టర్లు కూడా వర్క్ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం కూడా మీరు చూసారన్న మీడియాలో చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్, మీరు వాళ్ళని ఫైండ్అవుట్ చేయండి అంటే ఒకటే చేస్తాను సార్, వెనకాల అందరు ఇట్లా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ ఉన్నారు, నేను ఏ హాస్పిటల్లో వేలు పెట్టినా కూడా నేను రేపు నన్ను సస్పెండ్ అయిపోతాను, నువ్వు ఎందుకు పోయినావు అంటారు. పెద్ద మాఫియా. ఆయన ఏమంటుండే ఒకటే అంటుండు, నాకు రిటర్న్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ తరఫున ఎవరైనా ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకోకపోతే నన్ను అడగండి, నేను వాళ్ళను ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా బెదిరి నేను ఎదిరించిపోతా. కాకపోతే ఎందుకంటే నేను రిటైర్మెంట్కి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంది, నాకు సస్పెండ్ చేసిన నాకు ఏం కాదు, నేను పోతా కానీ అభ్యర్థి దగ్గర నుంచి నాకు రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వండి, లేదు అంటే ఆ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురండి, తీసుకొచ్చి ఎందువల్ల చనిపోయింది అనేది ఒక సర్టిఫికేషన్ తీసుకొని నాకు కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకోకపోతే నన్ను ఎందుకని అడగండి అని. అంటే అక్కడెక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మంచి వాళ్ళు ఉన్నారండి, ఆ నైతిక విలువలు పాటించే వాళ్ళు, వాళ్ళని కూడా ఖరాబ్ చేసేవారు అంటే పొలిటీషియన్స్. సో పొలిటీషియన్ సమస్య ఎట్లా క్లియర్ అయినప్పుడు ఏం లేదు అన్న, వదిలేదు సార్, అంతే. అక్కడ 4,000-4,3 లక్షలు ఇచ్చారు, బాబుకు సెటిల్మెంట్ చేశారు, ఇక్కడ నేను పోయే లోపల పంపించేశారన్న, వితిన్ 20 మినిట్స్లో అక్కడ నుంచి అంత క్లియర్ చేసేసారు. మేము పోయి డాక్టర్ని అడిగితే, ఫ్రంట్ ఆఫీస్ అడిగితే అలాంటిది ఏం జరగలేదు, దాంట్లో కింద మాత్రం 30-40 మంది ఉన్నారు, కొంతమంది ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, పైన పోయి ఆఫీస్లో అడుగు ఫ్రంట్ ఆఫీస్లో అడిగితే అలాంటిది ఏం లేదండి. నా తర్వాత ఫోన్స్ ఇప్పటికి కూడా స్టిల్ అన్న, ఇప్పుడు కూడా మాకు మేము ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తున్నాము. నేను గాంధీ గారి మీద ఏదో క్వశ్చన్ అడిగినందుకు బెదిరింపు కాల్స్, ఒక కార్లను ఫాలో అవ్వడం, కార్లను కుదడాలు, ఇవన్నీ అంటే ఇది ఏంటంటే ఒక రకమైన మాఫియా అన్న. ఎందుకంటే వాళ్ళు అక్రమాలకు అలవాటు పడ్డారు. సో వాటిని కట్ చేసిన దానికి మనం వాటికి ఎగెనిస్ట్గా క్వశ్చన్ చేస్తే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే ఇలాంటివి చేస్తారన్న. బట్ కాకపోతే మనం అలాంటివన్నీ ఎప్పుడో చూసామన్నా, ఎందుకంటే మేము పుట్టింది ఎర్రజెండా పార్టీలో పుట్టినాం కాబట్టి ఎర్రజెండా భావజాలం ఉంది కాబట్టి ఇలాంటివన్నీ ఎదిరించడం చాలా ఈజీ అన్న, వాళ్ళు ఏం చేయలేరు కూడా. దట్స్ గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ మీరు. సో అంటే ఒకటే, ఒకవైపు ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటూ, రెండో వైపు ప్రజా ఆరోగ్యం కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. సో జనసేన పార్టీలోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు, వేరే పార్టీలో దొరకరు. అవునా కాదండి? 100% ఎందుకంటే వేరే పార్టీలో మనం చూడలేం కూడా ఇలాంటి వాళ్ళని. ఆ భావజాలం ఉండేవాడు ఎవడైనా, నాకు తగ్గ పార్టీ ఏదంటే జనసేన పార్టీ అని ఎంచుకోవాలి. అలా ఉంటారు. ఎనివే, జనంలో అవేర్నెస్ రావాలి. మన మాధవరెడ్డి లాంటి వాళ్ళని చట్టసభలకు కూడా పంపిస్తే సో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రజారోగ్యాన్ని కాపాడే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవరెడ్డి గారు, మా ఛానల్కి వచ్చి చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.